విశాఖ నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలోని వెలుగు వివోఏలు వైఎస్ఆర్ క్రాంతి పథకం సిబ్బంది 3 సంవత్సరాల కాల పరిమితి తొలగింపు సర్కులర్ను గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని, యూనిఫామ్ ఐడీ కార్డులు ఇవ్వాలంటూ ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ, అనేక ఏళ్లుగా గ్రామాలలో డ్వాక్రా గ్రూపులు నడపడంలో, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో, జీవనోపాధులు అభివృద్ది కొరకు ప్రభుత్వ సేవలు అందించడంలో ఎంతో శ్రమించి పనిచేస్తున్న వివోఏలకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేదన్నారు. 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ తీసుకురావడంతో వేలాది కార్మికులకు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని అన్నారు. బైఠాయించి తక్షణమే కాలపరిమితి జీవోను రద్దు చేయాలని నినాదాలతో కోరారు. కార్యక్రమంలో సీఐటియు మండల కార్యదర్శి జి త్రినాథ్ మరియు యూనియన్ నాయకులు ఎస్ అర్జున్రావు, ఎస్ విజయ్, ఆర్ గోవిందు, ఎస్ కుమారి, కె సత్య పాల్గొన్నారు. ఎందుకంటే 3 ఏళ్ల కాలపరిమితి సర్కులర్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. గత 10-15 ఏళ్లుగా వివోఏళ్లు గ్రామాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. రుణాలు ఇప్పించడంలో కానీ, డ్వాక్రా సంఘాలు మెయింటెనెన్స్ చేయడంలో కానీ, ప్రమాద బీమా లాంటివి సర్వీసులు చేయడంలో కానీ ఈరోజు గ్రామ స్థాయిలో సర్వీస్ చేస్తున్నట్టు వివోఏళ్ల యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో వివోఏళ్ల సమస్యలు పరిష్కరించి చేయడమే కాదు, వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నేటికొచ్చి ఎప్పటికీ కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి వివోఏల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనాలు 21,000 రూపాయలు అమలు చేయాలి, అలాగే వీళ్ళకి ఈఎస్ఐ, పివై, పిఎఫ్, ఇతర ప్రొవైడింగ్ ఇటువంటి సౌకర్యాలు కల్పించాలి. అలాగే గ్రామ స్థాయిలో ఈరోజు రాజకీయ పార్టీలు మారడం అనేది సహజం. ఎన్నికలు వచ్చినప్పుడు వర్కర్లు మారాలనే పద్ధతుల్లో ఈరోజు రాజకీయ వేధింపులు కూడా చాలా గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మేము గత కొంతకాలంగా గ్రామ సంఘాల్లో, అంటే డ్వాక్రా గ్రూపుల మీద గ్రామ సంఘాల్లోనూ మేము జీతం బంచు లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. పనిచేస్తున్నా మాకు 3 సంవత్సరాల కాలపరిమితి అనే సర్కులర్ని ఒక దాన్ని 2013లో విడుదల చేసి, దాన్ని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి దాన్నే రెక్టిఫై చేస్తూ మరలా మమ్మల్ని ఈ వ్యవస్థ నుంచి తొలగించాలని, ఈ వ్యవస్థను మరలా గ్రామ సచివాలయాలకు అప్పచెప్పాలని, మమ్మల్ని ఉద్యోగ భద్రత లేకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వం మాకు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుందండి. ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన కాలపరిమితి ఉన్న సర్కులర్ను రద్దు చేసి మా అందరికీ, మా పిల్లలకి ఒక భవిష్యత్తు నిలవబెట్టాలని మేము అందరం కోరుకుంటున్నామండి. ఎందుకంటే మేము చాలా కష్టాలు పడ్డామండి. ఈ సంఘాలు కట్టడానికి కానీ, ఈ సంఘాల్లో జనాలు చేర్చడానికి కానీ, వీళ్ళకి తీసుకెళ్లి లోన్లు ఇప్పించడం కానీ, ఇవాళ బ్యాంకు పరిధిలో చేస్తున్న ప్రతి పనిలో కూడా మేము ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని వాలంటీర్లు లేకముందు కూడా మేము ఇప్పటి వరకు కూడా మేమే కొనసాగిస్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.